యవన దశకు వచ్చిన తర్వాతే వివాహం చేసుకోవడానికి లేకపోతే వివాహం చేయడానికి మనందరం కూడా సిద్ధపడుతూ ఉంటాం. దేవుడు ఈ సృష్టిలో ఈ వివాహ వ్యవస్థని చాలా పరిశుద్ధమైనదిగాను పవిత్రమైనదిగాను ఆయన ఎంచినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. వివాహ వ్యవస్థకు ఉన్నటువంటి విలువ, ఈ వివాహ వ్యవస్థకు ఉన్నటువంటి ప్రాధాన్యత మరి దేనికి లేదు అంటే అది ఏమాత్రమో అతిశయోక్తి కాదు. ఎందుకనంటే ఏదైనా తోటలో ఆదామును అహవను దేవుడు నిర్మించిన తర్వాత వారిద్దరిని జతపరిచిన తర్వాత ఒక ఖచ్చితమైన నిబంధన అక్కడ దేవుడు ఏర్పరిచినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి ఎవరిని ఎత్తుకుంటాడండి? అదేవిధంగా స్త్రీ తన తల్లిని తండ్రిని విడిచి తన యొక్క భర్తను హత్తుకుంటుంది. వారిద్దరూ ఏక శరీరమగుదురు. సో ఒక మంచి రిలేషన్, జాగ్రత్తగా ఆలోచించాలి. కొన్ని మాటలు దేవుని వాక్యంలోని ధ్యానం చేయాలి. ప్రియులారా గమనించండి, ఈరోజు నా వివాహము అనేటువంటి దానికి ఉన్నటువంటి విలువని చాలా మంది తృణప్రాయంగా విసర్జిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఉపన్యాసం ఇవ్వడానికని కాదు, కానీ కొన్ని మాటలు దేవుని బిడ్డలుగా మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. దయచేసి శ్రద్ధగా కొద్దిసేపు మనస్సు పెట్టి వినవలసిందిగా మీ అందరినీ కూడా నేను ప్రేమతో కోరుతూ ఉన్నాను. ప్రియులరా గమనించండి, ఈ వివాహ వ్యవస్థ అనేటువంటిది దేవుని చేత ఏర్పాటు చేయబడినదిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ దినాలలో చూడండి ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నామంటే, యవనులు పరిశుద్ధులుగా పరిశుద్ధాలంకృతులుగా ఉండవలసినటువంటి దినములలో యవన జీవితాలని కొన్ని విచ్చలవిడి విశృంఖలమైనటువంటి సంస్కృతులకు అలవాటు చేసుకొని జీవితాల పెడద్రోవను పట్టించుకునే పరిస్థితులు మనం చూస్తున్నాం. మీ అందరికీ తెలుసు ఈరోజున డేటింగ్ అనేటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక సంస్కృతి మనం చూస్తూ ఉన్నాం. ఒక అందమైన పేరు పెట్టుకున్నారు దీనికి ఈరోజున, సహజీవనం. మీరు చేసేటువంటి ఆ పాప కార్యాన్ని లేకపోతే ఆ పాప కార్యం బయట ప్రజలకు అది పాపముగా కనిపించకుండా ఉండటం కొరకై ఏం పెట్టుకున్నారంటే దానికి పెట్టిన పేరు ఏంటండి? సహజీవనం. అంటే వివాహము కాకముందే ఇద్దరు యవనస్తులు తమ జీవితాలలో చేయరానిటువంటి కార్యాలు, అనుభవించకూడనటువంటి విషయాలలో కొన్ని అనుభవాలు పొందుకునడానికి వారు ఏర్పరచుకునేటువంటి ఒక భయంకరమైన సంస్కృతి డేటింగ్ అని మనం చెప్పవచ్చు. కొద్ది కాలము ఆ విధంగా జీవించిన తరువాత వ్యామోహము తీరిన సందర్భము కానివ్వండి, సరైనటువంటి అవగాహన వారి మధ్య లేకపోవడం కానివ్వండి, ఇతరత్ర కారణాలు ఏవైనా కూడా వారు మరలా అక్కడి నుంచి వారు విడిపోయి మరలా వేరే యొక్క భాగస్వామిని వెతుక్కునే పనిలో వెళ్ళిపోతూ ఉన్నారు. దీన్ని ఏమనాలి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దీన్ని ఏమంటారు? ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు అంటే దేవుడి చేత ఒక పవిత్రమైనదిగా పరిశుద్ధమైనదిగా నిర్మించబడినటువంటి లేకపోతే నియమించబడినటువంటి ఏర్పాటు చేయబడినటువంటి ఈ వివాహ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నది. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా మనం గ్రహించవలసిన అంశం ఏంటంటే, మన బిడ్డలు కానివ్వండి, మన కుటుంబంలో సభ్యులు కానివ్వండి, ఎవరైనా కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆ వివాహ వ్యవస్థకునేటువంటి ప్రాధాన్యత లేకపోతే ఆ వివాహ వ్యవస్థకునేటువంటి విలువ ఏదైతే దేవుడు మనకి తెలియపరిచున్నాడో దానిని ఏం చేయాలండి? చాలా జాగ్రత్తగా గౌరవించి ముందుకెళ్ళాలి. అందుకే ఎప్రిల్ రాసిన 13:4 అన్నాడు. ఏమన్నాడు? వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు ఎలా ఉండాలటండి? నిష్కల్మషమైనదిగాను ఉండాలి. ఈరోజున వివాహములకు ముందే ఎవరి బిడ్డలు జీవితాలలో చెయ్యరాని కార్యాలు చేస్తూ జీవితాలను ప్రశ్న పట్టించుకున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అందుకోసమే ఆ కాలంలో ఇస్సాకుకు భార్యగా రిబ్కాను వారు వెతుకుతూ ఉన్నారు. ఆ భార్యను వెతికేటువంటి క్రమంలో రిబ్కా తారసపడిన సందర్భంలో ఆవిడ గురించి ఒక స్టేట్మెంట్ బైబిల్ గ్రంథంలో ఇవ్వబడింది. ఏమైనా ఇవ్వబడింది అంటే, రిబ్కా చక్కనిది, పురుషుని ఏమన్నాడు అక్కడ, ఏ పురుషుడును ఆమెను
కూడలేదు అనేటువంటి మాటను చూస్తా ఉన్నాం. అంటే తన పవిత్రతను కాపాడుకునేటువంటి యవనస్తురాలిగా, తన పరిశుద్ధతను కాపాడుకున్న యవనస్తురాలిగా అక్కడ తనను చూడగలుగుతున్నా. దేవుని ఉద్దేశం అదే. మానవుల యొక్క జీవితంలో ఆయన నిర్మించిన వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఆ వ్యవస్థ ఈ లోకంలో పరిశుద్ధముగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కానీ ఈ రోజున మానవులు తమ శరీర సంబంధమైనటువంటి ఇచ్ఛలతో, శరీర సంబంధమైన వాంఛల కొరకు దానిని, ఆ వ్యవస్థని నిర్మూలన చేసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ మరి ఇలాంటి దినాలలో, ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరి బిడ్డ నిఖిల్ స్రవంతి, వారి జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఏర్పాటు చొప్పున వారిద్దరు కూడా జతపరచబడడానికి ముందుగా మరి ఈ కార్యక్రమంలో పాల్పంపులు పొందేటువంటి చక్కని అవకాశాన్ని దేవుడు ఇస్తున్నట్లుగా మనం చూడాలి. ప్రియులారా, గమనించండి, ఈ వివాహము ఎందుకు కావాలి? ఈ వివాహం అనేటువంటిది కేవలము శరీర సంబంధమైనటువంటి వాంఛలు తీర్చుకునడానికి, అదొక సాధనముగా, అదొక వేదికగా ఉపయోగించుకోవడానికి వీల్లేదు. కానీ దేవుని యొక్క సృష్టిలో ఆ ఏర్పాటును బట్టి భర్తగా భారీగా వారు ఏర్పాటు చేయబడి, వారి ద్వారా సంతానం అభివృద్ధి పొంది ఫలించి ఆయనను మహిమపరిచే నిమిత్తము, సృష్టిలో ఆయన వెలుగు, ఆయన ప్రకాశము నింపబడే నిమిత్తమే మనమందరము కూడా దానిలో పాలు భాగస్థులు కావాలని ప్రభు సంకల్పమైనది. ఈరోజున శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి, శరీర వాంఛలు నెరవేర్చుకోవడానికి వివాహం కాదు. గమనించండి, దేవునిందు ప్రియమైన వాళ్ళరా, అందుకనే వివాహం అది పరిశుద్ధమైనదిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం గమనిస్తే ఆది కాలంలో ఇక భార్య భర్తల సంబంధాన్ని, వివాహ వ్యవస్థకు ఉన్నటువంటి విలువని చూడగలం. తర్వాత వస్తే అక్కడ మధ్య స్వాతలు యేసుప్రభు వారు కూడా చెప్తారు, దేవుడు జతపరిచినటువంటి వారిని ఏ మనుషుడును వేరు చేయడానికి వీల్లేదు. అదేవిధంగా పౌలు కొన్ని శిలువ రాసిన పత్రికలో ఆ భార్య భర్తల సంబంధాన్ని ఆయన ఉదహరిస్తూ కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. అదేవిధంగా తిమోతికి పత్రికలు ఆయన రాస్తూ అక్కడ కొన్ని మాటలు, అదేవిధంగా పేతు రాసినటువంటి పత్రికలు కూడా వారికి ఉన్నటువంటి ఆ యొక్క బంధానికి ఉన్నటువంటి విలువ, ఆ పరిశుద్ధతను గురించిన కొన్ని వర్తమానాలు మనం దానిలో చూడగలం. ఈరోజు నా దేవుని బిడ్డలుగా వాటికి ఉన్న విలువని, వాటికి ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి స్థితిని మనం అర్థం చేసుకుంటే ఖచ్చితంగా దేవుని ఉద్దేశాన్ని, లోకమును మనం నెరవేర్చగలుగుతాం. అది గ్రహించలేనప్పుడు, అది మనకు అర్థం కానప్పుడు, దానికున్న విలువ మనకు తెలియనప్పుడు ఆ వ్యవస్థను మనం పరిష్టపట్టించే పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటాం. చూడండి పిల్లరా, ఈరోజు పెళ్లి చేసుకునేటువంటి 3-4 రోజులకే ఏం తీసుకుంటున్నారండి? అమ్మా చెప్పండి, ఏం తీసుకుంటున్నారు? ఎవరికి తెలియదా ఏం తీసుకుంటారండి? విడాకులు, డైవర్స్. తేలికైపోయింది, తేలికైపోయింది. ఇంట్లో నీ కూర నాకు బాగలేదు, నచ్చలేదు, సాల్ట్ నువ్వు బాగా ఎక్కువేసేస్తా ఉన్నావు, నీతో నేను కాపురం చేయండి, నన్ను సీరియల్ చూడనివ్వట్లేదు, నీకు నాకు విడాకులు కావాలి. ఏమండి సిల్లీ రీజన్స్ అన్నమాట, స్వల్పమైనటువంటి కారణం. ఈరోజున జాగ్రత్తగా గమనించండి ప్రియులరా, మనుషులకు ఒక ధైర్యం వచ్చేసింది. ప్రతి ఒక్కరూ ఒక ధైర్యం కలిగి ఉన్నారు. ఏమిటంటే సమాజంలో నేను ఎలాగైనా బ్రతకగలను. స్త్రీ కానీ పురుషుడు కానీ ఉన్న ధైర్యం ఏంటంటే ఈ లోకంలో నేను ఎలా అయినా బ్రతకగలను, నా భర్త లేకపోయినా బ్రతకగలను, నా భార్య లేకపోయినా బ్రతకగలను, నాకెవరు లేకపోయినా బ్రతకగలను, సంపాదించుకుంటాను, తింటాను, తాగుతాను, తిరుగుతాను. ఈ ధైర్యంతో ఆ బంధానికి ఉన్న విలువను మర్చిపోతూ ఉన్నారు. కుటుంబాలు శాంతముతో, ప్రశాంతముతో, ఎంతో సమాధానకరమైన స్థితిలో ఉండవలసిన కుటుంబాలు ఈ రోజున భయంకరమైన స్థితిలో ఒక నరక కూపాలుగా మారుతూ ఉన్నాయి. చూడండి పిల్లరా, మనం బయటకు వచ్చేటప్పుడు భార్య భర్తలుగా ఎంతో అన్యోన్యమైన దంపతులుగా బయటకు వస్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అసలు విషయం, ఎంతటి అన్యోన్యత మన మధ్యలో ఉన్నదో, ఎంతటి ప్రేమ ఉన్నదో, ఎంతటి సఖ్యత ఉన్నదో, ఎంతటి అవగాహన కలిగి బ్రతుకుతున్నామో ఇంటికి వెళ్ళి చూస్తే అప్పుడు తెలుస్తుంది. జాగ్రత్తగా మనిషి. అందుకోసం ఎస్సీలుగా ఆసుపత్రికలు 5వ అధ్యాయంలో పౌలు ద్వారా కొన్ని మాటలు చెప్పబడుతూ ఉంటాయి. స్త్రీ ఎవరిని గౌరవించాలటండి? ఎవరికి లోబడి ఉండాలి? భర్తకి లోబడి ఉండాలి. భర్త భార్యని ఏం చేయాలట? ప్రేమించాలి. ఎక్కువ సూత్రాలు అక్కర్లేదు, ఎక్కువ ఫార్ములాస్ అక్కర్లేదు, ఎక్కువ సిద్ధాంతాలు అక్కర్లేదు. ఒక 2 మాటలు, భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి. ఈ ఫార్ములా ఖచ్చితంగా మనం పాటించగలిగితే కుటుంబాలు ఆనందముతో నింపబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుటుంబాలు ఆనందంగా ఉంటాయి, సమాధానంగా ఉంటాయి.
ఇప్పుడు వివాహం అయిన వారికి ఈ మాటలు కావచ్చును గాని వారి జీవితంలో వారి భవిష్యత్తులో వారికి కూడా ఉపయోగపడే మాటలని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. ఇప్పుడు వివాహం ముందు కార్యక్రమం ఈ నిశ్చితార్థం ఎంగేజ్మెంట్ అనేది మనం చేస్తా ఉన్నాం. ఒక ప్రిపరేషన్ వారిద్దరిని కూడా భార్యాభర్తలుగా సిద్ధపరచడం. ఒక విమాన ప్రయాణం చేయాలంటే ఏం చేస్తారంటే ఎన్ని గంటల ముందుకు వెళ్ళాలి? 3 అవర్స్ ముందుకు వెళ్ళాలి. కొత్తగా ఫస్ట్ టైం వెళ్తే 4 అవర్స్ ముందుకు వెళ్ళాలట. సో వెళ్ళాలి, అక్కడ అన్ని కూడా మనం డాక్యుమెంటేషన్ ఉంటుంది, రకరకాలైనటువంటి ప్రాసెస్ ఉంటుంది, దీని ప్రకారం మనం వెళ్ళాలి. కరెక్ట్గా 8 గంటలకి ఫ్లైట్ ఉంటే నేను 8 గంటలకి సీట్లో కూర్చుంటానంటే కుదరదు, సిద్ధపాటు కావాలి. కొంత విధానం ఉంటుంది. అదేవిధంగా వివాహ వ్యవస్థలో కూడా మరి మనం ఏర్పరచుకునేటువంటి ఈ యొక్క నిశ్చితార్థం కానివ్వండి, ఎంగేజ్మెంట్ అనేటువంటిది ప్రధానం, లేకపోతే ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో దీని ద్వారా వారిద్దరిని కూడా మనందరము కూడా కలిసి వారిద్దరిని కూడా మరి వివాహానికి సిద్ధపరిచేటువంటి చక్కని దేవుడు అభిషేకించిన కార్యక్రమం అని మనం తెలుసుకోవాలి. ప్రియులరా, గమనించండి, ఈ వివాహటువంటిది దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించిన తర్వాత ఆ వివాహానికి ఉన్నటువంటి విలువను ఎప్పటివరకు పడాలి చెప్పాలి. లాస్ట్ చివరి వరకు అవునా? భార్య భర్తలు అన్న తర్వాత కుటుంబాల్లో సమస్యలు రాక మానవండి. రావని నేను ఖచ్చితంగా చెప్పట్లేదు. ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో కూడా ఏమొస్తాయండి? సమస్యలు వస్తాయి, గొడవలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. కానీ జాగ్రత్త గమనించండి, కానీ ఆ కుటుంబంలో దేవుని సన్నిధి ఉంటే ఆ గొడవలు సమసిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగుని గాక. సమాధానం నింపబడుతుంది. వీరిద్దరు వ్యక్తపరచబడిపోతున్నారు. వారిద్దరు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. జాగ్రత్తగా 2 మాటలు చెప్పేసిన తర్వాత కార్యక్రమానికి వెళ్తాను. తను తన భర్తను ఏం చేయాలంటే ఖచ్చితంగా గౌరవించాలి. తను ఏం చేయాలంటే, నిఖిల్ ఏం చేయాలంటే, తన భార్యను శ్రవంతిని ప్రేమించాలి. ఈ 2 అంశాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు నా ప్రియులరా, దేవుని బిడ్డలుగా జీవిస్తున్న వారి కుటుంబాల్లో కూడా అపవాది ప్రవేశించి ఉన్నటువంటి శాంతి సమాధానాలను పాడు చేస్తూ ఉంటాడు. దానికి కారణం ఫస్ట్ ఏ విధంగా వాడు ప్రవేశిస్తాడు అంటే ఈగో. ఏముందండి ఈగో అనేటువంటి రూపంలో మనలో ప్రవేశిస్తాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకుంటాం. మన అహం భర్త దగ్గర దెబ్బతినకూడదు, నా అహం భార్య దగ్గర దెబ్బతినకూడదు అనేటువంటి ఆలోచన విధానం ఎప్పుడైతే వారికి కలుగుతుందో ఖచ్చితంగా అక్కడ సమస్య ఉత్పన్నమై వారి జీవితాలు అనేకమైనటువంటి సమస్యలకు కారణమయ్యే పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్త గమనించండి, ఓబేదెదోము అనేటువంటి వ్యక్తి గృహములో ఒక 3 నెలలు ఏమున్నదండి? అక్కడ దేవుని యొక్క మందస్సు ఉంచబడింది. ఎన్ని నెలలండి? 3 నెలలు. ఈ 3 నెలల మందస్సు ఉంచబడినప్పుడు జరిగింది ఏంటో తెలుసు మీకు? ఏం జరిగిందండి? ఆ గృహము ఆశీర్వదించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుటుంబంలో సమస్యలు రాక మానవు, గొడవలు రాక మానవు, కానీ ఆ కుటుంబంలో దేవుని సన్నిధి ఉంటే, నిరంతరము ప్రార్థన ఉంటే, రక్షణ సునాద గీతము ఆ గృహంలో వినిపిస్తూ ఉంటే వారికి ఉన్నటువంటి ఆ సమస్య నుంచి వారు విడిపించబడడానికి చాలా అవకాశం దేవుడు ఇచ్చినట్లుగా అర్థం చేసుకోగలం. కనుక ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరి యొక్క బంధువులనొకరు ప్రేమించుకోవాలి. ఏమండి చేయాలవుతాం ఇవన్నీ? చేయాలా? ఖచ్చితంగా చేయాలి. ఏదో స్వామి చెప్తారు, తండ్రి చెప్పులంట గుమ్మం దగ్గర ఉంటాయి అంట, మామగారి చెప్పులు గేట్ బయట ఉంటాయి అంట. మరి సామెత మీకు తెలిసలేదు, నాకు తెలియదు. ఏమండి తండ్రి చెప్పులు ఎక్కడ ఉంటాయంటండి? ఆ నాన్న చెప్పులు గుమ్మం దగ్గరే ఉంటాయి అంట. మామగారి చెప్పులు ఎక్కడ ఉంటాయట? ఇప్పుడు 2 చెప్పులు ఎక్కడ ఉండాలి? మంచిగా చెప్పారు, దేవుని స్తోత్రం. ఎక్కడ ఉండాలండి? గుమ్మం దగ్గర. అంటే ఒకరినొకరు గౌరవించుకోవచ్చు, ఒకరి బంధువులు ఒకరు గౌరవించుకోవటం, ఒకరి ఆత్మల్ని ఒకరి ఆత్మల్ని ఒకరు గౌరవించుకోవటం. ఒక్కటే చెప్తాను నేను, ఈ జీవితము ఎంతకాలం ఉంది లోకంలో? దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాలు ఒక్కసారి మీరు పరిశీలించుకోండి. ఒకవేళ గొడవలతో ఉన్నారేమో భార్య భర్తలు, బయటకు అన్యోన్యంగా ఉంటూ ఉన్నారేమో, లోపలికి వెళ్తే నరకంగా ఉందేమో కుటుంబం. కానీ దయచేసి ఈ మాటలు, దేవుని మాటలు జాగ్రత్త అర్థం చేసుకోండి. మనం బ్రతికేది స్వల్పకాలం భూమి మీద, దేవునికి మహిమకరముగా నువ్వు జీవించాలనే దేవుడు నిన్ను నన్ను పుట్టించాడు. ఇక్కడ మన శరీర సంబంధమైనటువంటి వాటిని నెరవేర్చుకొని సంబరపడి దేవుని మహిమను విడిచిపెట్టడానికి కాదు, కనుక అది గ్రహించుకొని నిన్ను నన్ను ఒక వివాహ వ్యవస్థ ద్వారా ఏర్పాటు చేశాడు.
వారిద్దరిని కూడా వివాహ వ్యవస్థ ద్వారా ఈరోజు దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. ఒక బంధము వారి మధ్య నింపబోతూ ఉన్నాడు. సో ఇవన్నీ మనం అర్థం చేసుకుని జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుని కృపకు మనం పాత్రులుగా ఉంటాం. స్వల్ప కాలమే కాబట్టి, కొద్ది కాలమే కాబట్టి జీవితాన్ని ఆనందమయం చేసుకునేటువంటి ఆ బాధ్యత భార ఎవరి మీద ఉందండి? మన చేతుల్లోనే ఉంది, మన చేతుల్లోనే ఉంది. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రేపొద్దున వీరి జీవితంలో కూడా వారు ఎదగాలి, వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలంటే మూడో వ్యక్తికి చోటు ఇవ్వడానికి వీలు లేదు. నేను చెప్పే సూచన, మూడో వ్యక్తికి చోటు ఇవ్వడానికి వీలు లేదు. మూడు వ్యక్తి ప్రమేయం ఉండకూడదు. వారిద్దరూ ఒకే మనస్సు కలిగి ఏకాత్మ ఏక హృదయం కలిగిన వారుగా ఉండి దేనినైనా పరిష్కరించుకోగలిగే స్థితిలో వారు ఉండాలి. మూడో వ్యక్తి ప్రమేయం ఎప్పుడైతే వారి జీవితంలో ఉంటుందో ఆ కుటుంబము రకరకాలైన సమస్యలకు దారితీసే పరిస్థితులు ఉంటాయి. కనుక మూడో వ్యక్తిగా ఎవరు ఉండాలి కుటుంబంలో? గట్టి చెప్పండమ్మా, దేవుడు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునిగాక. హల్లెలూయ. వారిద్దరూ వారితో పాటు దేవుని పరిశుద్ధాత్మదేవుడు వారి మధ్యలో ఉండాలి. అప్పుడు ఆ కుటుంబం దీవించబడతా ఉంది. కాబట్టి వివాహం చేత వారు జతపరచబడబోతూ ఉన్నారు. వారి మీద చాలా బాధ్యతలు ఉండబోతా ఉన్నాయి. ఇక నుంచి ఇప్పటి వరకు వారు ఏకాకులుగా ఉన్నారు. ఇప్పుడు దేవుడు వారిని ఏం చెబుతున్నాడు? సంసారులుగా మార్చిపోతూ ఉన్నాడు. ఒక కుటుంబాన్ని వారికి ఇవ్వబోతూ ఉన్నాడు. ఆశీర్వాదకరమైన స్థితి ఇప్పుడు దాకా ఆశీర్వాదకరమైన స్థితి కాదా అనొచ్చు మీరు. ఆశీర్వాదకరమైన స్థితి కాదని కాదు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, యాకోబుకి ఇచ్చిన వాదం అంటే వీరి సంతానం ఫలించి దేవునికి మహిమకరముగా ఈ లోకంలో ఎలా వ్యాపించిందో మనం చూడగలం. ఆ విధంగా వీరు కూడా వర్ధిల్లాలని, దీవించబడాలని, ఆశీర్వదించబడాలని దేవుడు ఒక చక్కని సంకల్పం చేత వారిద్దరిని జతపరచడానికి ఇష్టపడ్డారు. దేవునికి స్తోత్రం కలిగినగాక. కాబట్టి ఆ విధంగా వారు ముఖ్యంగా వారి కుటుంబంలో దేవునికి చోటు ఇవ్వాలి, దేవునికి వెలుగునివ్వాలి. దేవుని సన్నిధికి ప్రాధాన్యతనిచ్చినప్పుడు ఆ కుటుంబంలో ఏ కలతలు వచ్చినా, ఏ చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటిని కూడా సమస్య పోతాయి. ముఖ్యంగా దేవునికి మహిమకరముగా ఆ వివాహ వ్యవస్థను వారు కాపాడిన వారు అవుతారు. ఆ వివాహము అనేటువంటి బంధానికి విలువని కాపాడిన వారు అవుతారు. అది దేవుడు కోరుకునేది. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగములు కలిగి చక్కని సహవాసము, చక్కని ఐక్యత, ప్రేమతో వారు జీవించాలని మరి దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. అట్టి రీతిన ఒక సేవకుడిగా నేను కూడా వారిని అదే సూచనతో వారిని హెచ్చరిస్తూ వారిని కోరుకుంటూ వారి యొక్క ఆశీర్వాదకరమైనటువంటి జీవితం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థన చేసుకున్న తర్వాత మరి వస్త్రాలండి, ఆ బిడ్డలకు వాళ్ళకి సమర్పించే వస్త్రాలు ఉంటే సిద్ధంగా ఉండండి త్వరగా. ఇది అయిపోయిన తర్వాత వారు వస్త్రాలు మార్చుకుని వచ్చిన తర్వాత మన మధ్య మరి దైవజ్యులు జాషువా అబ్రహాం గారు ఉన్నారు. వారు కూడా మరి మంచి ఉత్తమ ఉత్తమాన్ని మనకు అందిస్తారు. కాబట్టి మనం ఆ కార్యక్రమానికి వెళ్లే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థలాలు వచ్చినట్లయితే